అమ్మమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నా అమ్మమ్మ? మంచిగున్నామ్మా. మీ ఇంట్లో కోడలు ఉందా అమ్మమ్మ? మా ఇంట్లో కోడళ్ళు నలుగురు ఉన్నారు. నలుగురు కోడళ్ళు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు మన్మరాన్లు ఉన్నారు, ముగ్గురు మన్మరాన్లు ఉన్నారు, నా మనమలు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు. నా బిడ్డలకు నా కోడళ్ళకు 25,000 పింఛన్ ఇస్తాన్నాడు. ఇంతవరకు రూపాయి ఇయ్యలేదు. వాళ్ళకు డ్యూటీలకు పోయేటందుకు కూడా బైకులు పెడతా అన్నాడు. కూటీలు, కూటీలో బైకులు అవేవో అవి ఇయ్యలేదు. వాళ్ళకు డ్యూటీలు పెట్టిపిస్తా అన్నాడు. డ్యూటీలు ఇయ్యలేదు. మరి మాకు 4,000 పింఛన్ వేస్తా అన్నాడు. మాకు 4,000 పింఛన్ పెట్టి అని పైసా మాకు నిన్ను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు మాట్లాడొద్దు, నిలబడి ఇను. మాకు 4,000 పింఛన్ వేస్తాము అత్తకు మామకు అన్నాడు. అత్తకు లేదు, మామకు లేదు. మాకు అదే కేసీఆర్ 2,000 పింఛన్ వేస్తున్నాడు. కాదమ్మమ్మ, నీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. వాళ్ళు 2,500 ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారన్నమాట సభలల్లో. సరే, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు రేషన్ కార్డులు, వాళ్ళు ఫోన్ పైలు, ఆ కార్డులు తీసుకునే ఇస్తానన్నాడు కదా. మరి అవి చూపెట్టుమానా, ఊరు పేరు చెప్పమాను, వాళ్ళ ఇంటి నెంబర్ చెప్పమాను, ఎవరికి ఇచ్చి ఉండాలని గుంజుకొచ్చి ముంగడ నిలబెట్టుమాను. అప్పుడు బయట పడతాయి ఎంతమందికి ఇచ్చిండు, ఎన్ని ఊర్లకు ఇచ్చిండు, ఎన్ని రేజాలకు ఇచ్చిండు, ఎన్ని దేశాలకు ఇచ్చిండు. మాకు నీళ్లు లేక కరెంటు లేక కష్టమవుతుంది. నీళ్లు కరెంటు నిజంగా ఉంటలేవా? ఉంటలేవు. మాకు అవిటితో కష్టమవుతుంది, ఎండలకు చచ్చిపోతున్నాము. మరి మాకు ఇప్పుడు కేసీఆరే కావాలి. మాకు ఏమంత రెడ్డి వద్దు. పింఛన్ అడిగితే గుడ్లు తీసి గోటి అరని అమ్మ పాడు కాను కాదనే ఏం చెప్తారా? దేవుడా దేవుడా, మేము పింఛన్లు 4,000 పింఛన్ ఇస్తానని ఇయ్యలేదు. ఎందుకంటే పింఛన్లు అడిగితే గుడ్లు తీసి గోటీలు ఆడుతున్నాడు. మా పేగులు తీసి మెడకేసుకొని మేము ఎరిగింది మూతికి రుద్దుకుంటా అన్నాడు. మా పేగులు తీసి మెడకేసుకోవాలి ఆయన, మా గుడ్లు తీసి గోటీలు ఆడాలి, మా పెండ రుద్దుకోవాలి. రుద్దుకుంటే ఆయన కోట్లు వేస్తాం. 66 అడుగుల లోతుల దాని కింద బాతి పెడతానన్నాడు కేసీఆర్ను. ఆయనను బొంద పెట్టాలి, ఆయన సాగు చూడాలి. మేమందరం కలిసి ఆయనకు మేము ఓట్లేయాలి. హరి సాగుకు ఆయన దూడలెక్క విరిగిండ, దూడకున్నంత బుద్ధి లేదట. ఎద్దు లెక్క విరిగిండు కానీ దూడకున్నంత బుద్ధి లేదని మాట్లాడుతుండు హరి సాగును. మరి ఈయన మూడు జానలు ఎత్తుండి ఎంత బుద్ధి పెట్టుకొని రండగాడని మాట్లాడుతుండు, అవులగాడని మాట్లాడుతుండు, దమ్ము లేక మాట్లాడుతుండని చెప్తున్నాడు. ఏమిటి గురించి చెప్తున్నాడు? ఆయన బుద్ధి ఉండి ఇవన్నీ చేసిండా? ఏ రోడ్డు వేసిండాడు? ఇట్టనే అంట నేను, ఏ రోడ్డు వేసిండు, ఏ ఊరు మంచిగా చేసిండు, ఏడ బస్సు లేకుంటే బస్సు వేసిండు, ఏడ పోయి కాలేజీలు కట్టించిండు, ఏడ పోయి గవర్నమెంట్కు ఇండ్లు కట్టించిండు, ఏడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించిండు, ఏడ హైవే రోడ్లు వేసిండు, కాళేశ్వరము కట్టిపిచ్చిండు కేసీఆర్. మేము కట్టించినామని పొడుగులు చూస్తున్నాడు. ఇప్పుడు కూలిపోయిన కాళేశ్వరము అవి పిల్లర్లు పోయినాయి. ఆ గుద్దమ్ముంటే ఇప్పుడు పోయా ఉన్నామా అట్టనే అంట నేను మాట్లాడకుకో ఉన్నామా. నీ దమ్ముంటే, నీ ధైర్యం ఉంటే వంకర పోయిన పిల్లర్లు చక్కగా చేసి నువ్వు మాకు నీళ్ళు ఇడువు. నీ దమ్ముంటే, నీ ధైర్యం ఉంటే చేసిన మీద నాకు వచ్చే నీళ్లు కూడా రాకుండా నువ్వు బయట దేశం విడిచి నువ్వు కేసీఆర్ని అప్పులు చేసిండు, అప్పులు చేసిండు అని మురుస్తున్నావు. ఆయన చేసిన అప్పులు చూపెట్టు, నువ్వు చేసిన అప్పులు చూపెట్టు. నువ్వు మోడీ గారి 10,000 పోయి నువ్వు పైసలు తెచ్చుకున్నావు, కేసీఆర్కి 1 రూపాయి ఇవ్వలేదు. కన్నా బాధపడి మా లోకాన్ని జాతున్నాడు. మాకు హాస్పిటల్కి పోతే గోళీలు లేకుండా చేసినావు. గవర్నమెంట్ గోళీలు కట్టించాడు, హాస్పిటల్ కట్టిండు, గోళీలు అసలే ఇస్తలేవు. గవర్నమెంట్ కేసీఆర్ కట్టించిన హాస్పిటల్లో ఒక్క గోళీ కూడా దొరకనిస్తలేడు, గోళీలు రానిస్తలేడు. ఇన్నావా? మాకు గోళీలకు సావు అవుతుంది. ఆయన ఇచ్చిన పింఛన్ కూడా గోళీలకు సరిపోతలేవు, మా తిండికి సరిపోతలేవు. కోడళ్ళు కొడుకులు మాకు సరిగ్గా గంజి పోస్తలేరు. మరి మేము ఈ రోడ్ల మీద పడిసేస్తున్నాము ఈ బండ్లు పెట్టుకొని. మాకు శాతం అయితే లేదు. ఆటలలోకి పెళ్ళాం, పిల్లలు చచ్చిపోతారు, ఊరి పోసుకొని ఇసం దాగి. మరి వాళ్ళు ఎట్లా కావాలి? ఎట్లా పింఛన్లు అడిగితేనేమో గుడ్లు తీసి గోటీలు ఆడుతున్నాడు. రైతు బంధు అడిగితేనేమో చెప్పులతో కొడుతా అన్నాడు.
మరి ఇప్పుడు ఆయన కొట్టించుకుంటాడా, మమ్మల్ని కొడతాడా, ఏమవుతుంది? మాకు ఇవి చేస్తేనే ఆయనకు ఓట్లు వేస్తాం, మాకు చెయ్యకపోతే ఒక్క ఓటు కూడా పడదు అంతే. ఇంకోటి అమ్మమ్మ నెత్తి మీద గాడిది గుడ్డు అని పెట్టుకొని తిరుగుతుండు కదా సభలల్లో, చూసినాం గాడిది గుడ్డును చూసినాము. కేసీఆర్ ను బాలసంత వేసి నేర్పించి బండి కేసి తిప్పిపిస్తుండడు కేసీఆర్. అంత తప్పు ఏం చేసిండు కేసీఆర్? కవితమ్మను కావాలని బండి అంజయ్య కేసీఆర్ అది అరి ఈయన హేమంత్ రెడ్డి 2 నెలలు అవుతుంది పిల్లను జైల్లో దోలి, ఏం తప్పు చేసింది ఆమె? ఆమె సావాలని కూడా సావుకు కాష్టం పెట్టి పిండకుడు కట్టి నువ్వు సాగు చేస్తున్నావురా, నువ్వు చేసిన తప్పుకు నిన్ను జైల్లో దోలినే, మళ్ళీ తప్పులేందో చూపించండి, ఈ లోకం అంతటా చూపించండి, నాకు ఒక్కదానికి కాదు, నువ్వు ఒక్కని మేము మాట్లాడితే అది లెక్క ఉండదు. పింఛన్లు అడిగితే ఈ ఓటు గెలవదు, ఈ తీరుగా మాటలు మాట్లాడితే మర్యాదతో మాట్లాడు అయ్యా అని చెప్పి మేమంటే, అయ్యా అని మేము మాట్లాడితే నువ్వు అయ్యా అనిపించుకున్నా, నువ్వు అయ్యా తిరిగానే మాట్లాడాలి మాటలు, నువ్వు అయ్యా అనిపించుకోక, నువ్వు అమ్మ అనిపించుకోక, నువ్వు పింఛన్లు అడిగితే నువ్వు చెప్తాను కొట్ట అంటావు, ఈ ఇట్లా మాట్లాడితే నీకు ఈ ఓట్లు పడయి, నువ్వు రాజ్యం మేలవు, నీ రాజ్యం పడిపోతుంది అది అంటే, ఇంటి ముంగడ యాప చెట్టును చూసి యాప చెట్టు కేలడ కట్టి తొండలు లాగులల్లో ఇడిసి కొడతానన్నావు. యాప చెట్టు కేలడ కట్టాలి, గుడ్లు తీసి గోటీలాడాలి, మా పిల్లలకు మాకు పింఛన్లు లేవు, మేము నువ్వు సస్త కూడా మీ సావుకు మట్టి కూడా మర్ర చూడము, నీ సావు కేసీఆర్ సావు ఒక్కసారి కాదు 4 సార్లు పెట్టినావు, లాస్ట్కు బిడ్డను కూడా పెట్టినావు సావులా, నువ్వు గోల్కొండ కిల కింద బొంద పెడతా అన్నావు, ఎద్దు లెక్క పెరిగినావు కానీ దూడకున్నంత బుద్ధి లేదని మాట్లాడినావు, నువ్వు అరిసావు, నువ్వు అవన్నీ నువ్వు చూపించి కాళేశ్వరం కట్టి రాజమేలరా నీకు ఉద్దలది అమ్ముంటే మేము బరాబరే ఓట్లేస్తాం. మాకు కేసీఆర్ అన్ని విధాలు చేస్తుండు, అన్ని విధాలు చూస్తుండు, నువ్వు ఇస్తాన 4000 మేము కేసీఆర్ దగ్గర కొట్లాడి తెచ్చుకుంటాం, ఇప్పుడు బాగా చెప్తుంది తెచ్చుకుంటాం. ఇప్పుడైతే మీ ఇంట్లో ఏ కోడలికి ఏ మన్మరాలకి ఎవ్వరికి రాలేదు, పిల్లలకు డ్యూటీలు పెట్టిస్తా అన్నాడు, ఆడపిల్లలకు పెట్టిస్తా అన్నాడు, మగ పిల్లలకు, మా పిల్లలకు చదువు లేవు, ఇంత శీపురవాణనే పెట్టియలేదు, నీ ముఖానికి 4 నెలలు 5 నెలలు పడ్డాయి అంతే.